హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. విభిన్న చిత్రాలను రూపొందించే దర్శకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వారిలో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ సమంతలతో కలిసి రంగస్థలం అనే చిత్రాన్ని రూపొందించారు అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్కు సిద్ధం కాబోతుంది. ఇక హైదరాబాద్లో రంగస్థలం కోసం ప్రతిష్టాత్మకంగా వేసిన సెట్ను మెగాస్టార్ చిరంజీవి సందర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక 1985 నాటి కాలానికి సంబంధించిన కథతో సుకుమార్ రంగస్థలం చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని తొలుత గోదావరి జిల్లాలలో మారుమూల ప్రాంతాలలో చిత్రీకరించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కోసం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా పల్లెటూరు సెట్ను అద్భుతంగా తీర్చిదిద్దాడు సుకుమార్. రంగస్థలం పేరుతో ఉండే సెట్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి రంగస్థలం సెట్ను సందర్శించి ఎంతో ముచ్చట పడినట్లు తాజా సమాచారం. ఇక తాజాగా రంగస్థలం సెట్ను రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఇటీవలే సందర్శించారు. ఆ సమయంలో ఆమెతో పాటు మెగాస్టార్ చిరంజీవి, రంగస్థలం చిత్ర దర్శకుడు సుకుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు ఉన్నారు. ఈ సెట్ను రాజమౌళి తన మల్టీస్టారర్ మూవీ కోసం ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయనేసి ఆల్రెడీ ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సెట్ను రూపొందించిన ఆర్ట్ దర్శకులను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో అభినందించారు అనేసి సమాచారం. అంతేకాకుండా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా రూపొందించిన నిర్మాతలను కూడా మెగాస్టార్ చిరంజీవి అభినందించినట్లు సమాచారం. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద న్యూస్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.